नमस्ते तेलंगाणा राष्ट्र मुख्यमंत्री केसीआर अंटू उंटाडु नन्नु तिट्टिनन्नि तिट्लु एवरू तिट्टलेदु इंतवरकु अनि एंदुकु तिट्टारु मीरु चेसिन पनुलु 7 संवत्सरालुगा ఒక్కసారి జనం పడుతున్న ఇబ్బందుల్ని గమనిస్తే మీరు చేసిన తప్పులు ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇవాల ముఖ్యమంత్రి అంటున్నాడు దళిత బంధు దళిత సాధికారత కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరి అకౌంట్ లో నియోజకవర్గానికి 100 మందికి 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం అని అంటున్నారు ఇవన్నీ కేవలం హుజూరాబాద్ ఎలక్షన్ల కోసమేన మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఎన్ని చూసినాం దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు 3 ఎకరాల భూమి అన్నాడు అంతెందుకు असल रुणमाफी की संबंधी चुदा लक्ष रूपये रुणमाफी चेयले आईना वेलैक्टे प्रति निजर्गा पद लक्षले एट्लम्माले इधल हुजूराबाद एलक्षन कोसमे मन कनबड़ी इदार मन पक्न पड़ते एंक दलित बंधु दलित एट मोसमोसार क्लीयर का चूपस्लंगा राष्ट्र दलित दादापू ने प्राप्त में याब मंद निवसी 30కి పైగా ఇండ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలు ఇవన్నీ కూడా ఈ మామిడియాల అనే గ్రామంలో ఉన్న కొంతమందిని తీసుకొచ్చి దాదాపు ఇందులో 15 18 మంది దళితులు మిగతా వాళ్ళు బీసీలు వీళ్ళందరిని తెచ్చి ఈ రేకుల షెడ్లల్లో పడేసిండు ఈ పడేసిన ఆయన ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ వెంకటరామిరెడ్డి ఇదంతా కలెక్టర్ వెంకటరామిరెడ్డి చేసిన పాపమే ఇది ఈ కలెక్టర్ వెంకటరామిరెడ్డి కేసీఆర్ కాళ్ళు మోక్తాడు గానీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి వచ్చి ఈ 18 కుటుంబాల కాళ్ళు గడిగి ఆ కాళ్ళు నీళ్ళ నీళ్ళ మీద పోసుకున్న వెంకటరామిరెడ్డి పాపం బోదు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఒక్కసారి హౌస్ నంబర్ గతంలో కూడా ఈ వీడియో నేను చేసినా ఇప్పటివరకు కూడా పరిస్థితిలో మార్పు రాలే దాదాపు 6 నెలల కింద నేను ఈ ప్రాంతానికి వచ్చినా స్టిల్ అదే పరిస్థితిలో ఉంది ఈ కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులు వీళ్ళందరూ కేసులు పెట్టారు గవర్నమెంట్ మీద మాకు మీరు భూమి తీసుకున్నారు కదా భూమికి భూమి ఇవ్వండి మాకు పైసలు వద్దు అని కేసు పెట్టారు వాళ్ళకి హక్కు అది వాళ్ళ కొట్లాడే హక్కు వాళ్ళకి భూమికి భూమి ఇవ్వాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములని పారిశ్రామికవేత్తలకి ఇదే వీళ్ళ పాపం మూట కట్టుకున్న వెంకటరామిరెడ్డి లాంటి పారిశ్రామికవేత్తలకి కలెక్టర్ల పేరు చెప్పుకొని వాళ్ళ బంధువులకి కట్టబెడుతున్న ప్రభుత్వము ఈ పేద రైతులు భూమి తీసుకున్నారు ప్రాజెక్ట్ కింద అదే భూమి మాకు ఇవ్వండి వేరే దగ్గర అంటే వీళ్ళకి భూమి ఇవ్వలే భూమి ఇవ్వకపోగా వీళ్ళని ఎంత దారుణమైన పరిస్థితిలోకి నెట్టేశారంటే దాదాపు ఇవన్నీ రేకుల షెడ్లే ఒకసారి మనం క్లియర్గా చూస్తే అర్థమవుతుంది అన్ని రేకుల షెడ్లే ఒక రూమ్ ఉంటుంది ఒక కిచెన్ ఉంటుంది ఈ రేకుల షెడ్లలో తెచ్చిపడేశారు మళ్ళీ అంటాడు ఈ మొగాయన మళ్ళీ దళిత బంధు దళిత సాధికారత అంటాడు చూడండి ఒకసారి ఈ పిటిషనర్ నెంబర్ హౌస్ నెంబర్ 38 డబ్ల్యూపీ నెంబర్ 2389 ఆఫ్ 2020 పిటిషనర్ నెంబర్ 15 ఫ్యామిలీ అంటే 15వ నెంబర్ ఎవరైతే కేసేసిన పిటిషనర్ ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీ ఇంట్లో నివసిస్తుంది అని చెప్తున్నాడు మీరు దళితులు మీకు బతుకు లేదు అని వెంకటరామిరెడ్డి కేసీఆర్ చెప్తున్నాడు అన్నట్టు చూడాలి ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించాలి ఇది నేను 6 నెలల కింద చేసిన వీడియో స్టిల్ ఇప్పటికీ వీళ్ళ బతుకులు ఇట్లానే ఉన్నాయి ఊరిస్తున్నారు ఇస్తాం ఇగ ఇస్తాం అగ ఇస్తాం అని ఊరిస్తున్నారు తిప్పించుకుంటున్నారు కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసులకి వీళ్ళకి ఇచ్చింది లేదు సచ్చింది లేదు వీళ్ళు ఇందులో అయినా సేఫ్గా ఉన్నారా అంటే పాములు తేళ్లకు భయపడి సస్తున్నారు ఈ జనం వర్షం వస్తే మొత్తం ఇదంతా మునిగిపోయింది మొన్న వీడియోలు చూపిస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఇదంతా మునిగిపోయింది వీళ్ళు ఏమడుగుతున్నారు భూమికి భూమి ఇవ్వండి అని అడుగుతున్నారు మీరు ఇవ్వలేకపోతే వీళ్ళని కనీసం బాగానే చూసుకోవాలి కదా వీళ్ళని చంపుతట్టున్నారు కదా ఒకసారి చూడండి రేకుల షెడ్ ప్రతి ఇంటి మీద ఇగో హౌస్ నెంబర్ 14 ఇది పిటిషనర్ నెంబర్ 1 ఫ్యామిలీ అంటే 1వ నెంబర్ పిటిషనర్ ఫ్యామిలీ ఇందులో నివసిస్తుంది అని అర్థం ఎంత దారుణం చూడండి ఏం పెద్దమని చేయిల్ మీది ఎట్లా ఉంటున్నారమ్మీడ ఉండొస్తుందా ఏ ఉండొస్తలేదు మాకు ఏం చేయాలి మాకు ఉండొస్తలేదు ఎన్ని నిడుసం చేడుస్తున్నాము నిన్నటి నుంచి ఎడుస్తున్నాము అన్న నీళ్ళని మొన్న అటు ఆనక నీళ్ళని ఎత్తిపోసినాము ఏం లాభం లేదు మాకు ఏం సుఖతనం లేదు వచ్చింది ఏం లాభం లేదు ఎడిసేది ఎడిసిన ఉన్నాము ఏం లేదు ఏం చేస్తాం ఇక ఒకసారి చూడండి ఇళ్ళు ఎట్లున్నాయో ఈ వెనకాల చూడండి అసలు ఇట్లాంటి ఇళ్లల్లో ఇట్లాంటి ఉండ ఇళ్లల్లో కేసీఆర్ ఫ్యామిలీ ఈ వెంకటరామిరెడ్డి ఫ్యామిలీ ఉంటారా ఇగో మొత్తం బురద పురుగులు ఎక్కడికక్కడ దారుణం అసలు ఎంత ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇండ్లు ఒకసారి చూడండి పాపం ఈ ఇండ్లు కూడా వాళ్ళ కేటాయిస్తే వాళ్ళు ఉండలేకపోయారు చూడండి ఇది ఒకసారి చూడండి
ఇదేంది పిటిషనర్ నెంబర్ 4 ఫ్యామిలీ పిటిషనర్ నెంబర్ 4 ఫ్యామిలీ అట హౌస్ నెంబర్ 13 ఇది చూడు ఇది ఏంది అసలు ఇట్లాంటి ఇళ్లల్లో వీళ్ళ బతుకులు ఎట్లా ఉంటాయి ఇంత ఇంత దారుణం ఉంటుందా ఇంత దారుణం ఉంటుంది కనీసం పట్టించుకోలే సీఎం ఇదే ప్లేస్ నుంచి పోతాడు ఒక 2 కిలోమీటర్లు కూడా ఉండదు మెయిన్ రోడ్ గట్టిగా చూడండి మొత్తం చెట్లు మొలిచినాయి ఎక్కడికక్కడ ఇది చూడండి బురద అసలు ఇట్లాంటి ఇళ్లల్లో వీళ్ళు ఎట్లా బతుకుతారు వీళ్ళు మొత్తం ఈ ఫ్యామిలీస్ని తెచ్చి ఇక్కడ పడేసిన ముఖ్యమంత్రి కలెక్టర్ వెంకటరామిరెడ్డి మీరు ఒక రాత్రి వచ్చి ఒక పూట వచ్చి ఇడు ఉంటే మీకు వీళ్ళ బాధ ఏందో అర్థమవుతుంది వీళ్ళకి ఇంతవరకు సరే భూమి హైకోర్టులో కొట్లాడుతున్నారు వీళ్ళు కోర్టు తేలుస్తుంది ఎకరం ఇస్తుందా లేకపోతే అసలు ఇవ్వదా ఎంత ఇస్తుంది అన్నది కోర్టు తేలుస్తుంది కానీ మరి వీళ్ళు కనీసం బతికే హక్కు కూడా లేదు కదా జీవించే హక్కు కూడా లేదు కదా వీళ్ళు ఇల్లు తీసుకొని ఇక్కడ పడేసారు వీళ్ళకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా ఈ రేకుల షెడ్లలో తెచ్చి పడేస్తే వాళ్ళు ఎట్టుపోవాలి రేకుల షెడ్లలో పడేయడమే కాదు మీరు మా మీద కేసులు వేస్తారా అని వాళ్ళ ఇంటి గోడల మీద ఇంటి డోర్ల మీద పిటిషనర్ నెంబర్లు రాసి వాళ్ళని హింసిస్తున్నారు ఇల్లు ఎవరిదన్నా ఇది ఇది మీద మీదేది మీదేదో అన్నారు మొత్తం ఇంటి ఇట్లే ఉంటాయి ఇది చూడండి ఒకసారి మొత్తం నీళ్ళే చూడండి ఒకసారి ఈ మొత్తం ఈ అత్యంత దారుణమైన పరిస్థితి మనకు కనబడుతుంది ఇది ఇట్లాంటి ఇళ్లల్లో తెచ్చి పడేసారు వీళ్ళని ఇట్లాంటి ఇళ్లల్లో తెచ్చి వీళ్ళని పడేసారు ఈ వర్షాలకి వీళ్ళు ఎట్లా బతుకుతారు ఏంది పరిస్థితి ఎక్కడ పెద్ద మనిషి మీది ఏడ మీ ఇల్లు అక్కడుంది అందరూ తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు కొంతమంది పనులకు వెళ్ళిపోయారు ఏం చేయలేని పరిస్థితి చూడండి ఒకసారి ఇంటి చుట్టూ నీళ్ళే ఈ వీళ్ళని పట్టించుకున్నాడు ఎవడు లేడు ఇల్లు మొత్తం ఇంటి వెనకాల మొత్తం నీళ్ళే కనీసం వీళ్ళకి బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి దాదాపు ఒక 18 మంది దళితులు మిగతా వాళ్ళు బీసీలందరినీ తెచ్చి ఈ ఇళ్లలో పడేశారు రేకుల షెడ్లలో ఎందుకు అంటే కేసీఆర్ మీద కేసులు పెట్టిన ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం మీద కేసులు పెట్టిరు మాకు భూమి కావాలి అంటే మీరు ఎట్లా కేసులు పెడతారు మా మీద మేము దొరలము మేము రాజులము మీరు దళితులు మీరు ఇలాంటి ఇళ్లలోనే ఉండాలన్నది కేసీఆర్ ఆలోచన ఇక అంతకు మించిన పరిస్థితి ఏముంది ఏమన్నా వర్షం పడ్డది మొత్తం వర్షానికి మొత్తం తుప్పు తుప్పు అయింది మొత్తం వర్షం పడితే ఏం లేదు పిల్లలు ఎత్తుకొని ఆడ సభ్య లేవాలంతే ఇప్పుడు ఎట్లా ఇంత చిన్న చిన్న ఇళ్ళు ఎట్లా ఉంటున్నారు ఇబ్బంది అవుతుంది మా లాత అది ఏం చేస్తాం మరి చేసుకున్నానికి పాపం అయ్యా అట్లుంది మా బతుకు ఏం అడుగుతున్నారు మీరు ఆయన ఫామ్ హౌస్ ఏమైనా రాసి ఏమంటున్నారా ఆయన ఫామ్ హౌస్ వేస్తే చచ్చిపోతారు అయితే ఏం లేదు ఆయన బతుకు అట్లా మాకు ఇల్లు వేయమంటున్నారు సపరేట్గా మేము ఇల్లు వేయమంటాం అంతే మాది మా ప్లాట్ వేయమంటున్నాం అంతే మా ప్లాట్ ఇస్తే మా బతుకు మేము బతుకు మరి ఎందుకు ఎందుకు ఇస్తలేదు ఏమంటాడు కలెక్టర్ ఏమంటాడు సప్పు లేసారు లేదు ఇంత చిన్న చిన్న పిల్లలు ఎట్లుంటున్నారు ఇండ్ల చూడండి ఒకసారి ఇల్లు ఎట్లుంది చూడండి ఇది ఒక రూము కిచెన్ కిచెన్ ఏనా ఇది అంతే ఒక రూము కిచెన్ ఇది రేకుల షెడ్ వీళ్ళందరూ పాపం పెద్ద పెద్ద పెంకుటిన్లు వదిలేసుకొని వచ్చి ఇక్కడ ఉంటే వీళ్ళ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంది ఇది చూడండి ఒకసారి వెనకాల ఇట్లాంటి ఇళ్లల్లో వీళ్ళు బతకాలి మీరు మాత్రం ఫామ్ హౌజులు కట్టుకోవాలి ఎకరాలకు ఎకరాల ఇండ్లు కట్టుకోవాలి గెస్ట్ హౌజులు కట్టుకోవాలి అందులో ఎంజాయ్ చేస్తుండాలి వీళ్ళు మాత్రం ఈ బురదల్లో పడి చచ్చిపోతుండాలి ఇది పేదోడు బతుకు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అంటున్న మీరు ఈ దళితులు పడుతున్న ఇబ్బందులు ఏంటో ఒక్కసారి చూడండి బాత్రూంలో పడి ఇరిగిపోయింది మా కంచె బాత్రూమ్ సార్ ఏం చేస్తుంది ఆడ ఎట్లుండే ఇల్లు మీ ఊర్లే మాది మా కంచె మాది మస్తు ఉండే కాపుదాన పళ్ళు అందరు మనను కంచె అంత ఇల్లు కొంచెం మస్తు ఉండే మాకు ఏం కష్టం సార్ మాకు ఇక ఈ కష్టం వినండి తెల్లారుతుందా మా కేసుకు తనం లేదు ఇంటికి వస్తే ఏం లాభం లేదు ఇప్పుడు కొంతమందిని కట్టించారు కదన్నా అక్కడ ఇండ్లు పెద్ద మనిషి మీకు ఎందుకు ఇస్తలేరు వాళ్ళకేమో వాళ్ళు మంచిగా సంతకం పెట్టినట మేము కేసు పెట్టామట మమ్మల్ని ఇక్కడ చంపుతున్నాడు వాళ్ళేమో పోయి కేసు పెట్టారు మీరు కేసు పెట్టారని మిమ్మల్ని వాడేసారు
आय प्लांग मेम सक आये पेटन मेटे मेम आय इबंधन आये आये पेटे मे सकम पड़ते आये आये नच्चन आये प्लाट मैं लेको आये अपड़े आना नीलास्तो मत गोसावाल मन को आनकाल अब मन अंत कुर्स कदा आ कुर्स मत मन चल वर को अंदर तड़ता मेम तड़से वरक नागे लक्षल दम्मी सर केसीआर బహుమానమిది తెలంగాణ కోసం వీళ్ళందరూ కొట్లాడి రాష్ట్రం సాధిస్తే సీట్ల ఊసున్న మీరు ఇక్కడ ఉన్న ఈ అనగారిన వర్గాల ప్రజల్ని హింసిస్తున్న తీరు చూసారా మీకు 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 అసలు మామూలుగా కాదు నమస్తే అన్న ఇదేనా వీళ్ళు ఎట్లుందన్న ఏంది దారి ఏం పరిస్థితి ఎంత కాలం ఇట్లా మరి గోరంగా ఉందన్న మరి గోరంగా ఉంది చిన్న పిల్లలు అన్న ఇద్దరు ఉన్నారు చిన్న పిల్లలు ఒకరి నా ఒకరు 4 మంత్స్ ఒకరికి 5 మంత్స్ అంతే చిన్న పిల్లలు సరికి ఊరుస్తుంది చాలా కష్టంగా ఉంది నా కలెక్టర్ గారు అదే ఏమన్నంటే నేను ఉన్నాను రోజు మీకు ఒక రూపాయి కూడా రానియా నేను నేను ఉన్నాను రోజు ఒక రూపాయి రానియా మీకు ఎక్కువ రానియా నేను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇదే రేట్లో సెటిల్ ఉండాలి అని మళ్ళా మమ్మల్ని అక్కడ డబుల్ బెడ్రూమ్ గా ఉంటున్నారు ఈ ఆదివాసారు ఇట్లా అలా మా మామ్యాల గ్రామం కాడ సిమిన్ గుడి కాడ ఇమానం తిన్నారు అది చిరసారం డబుల్ బెడ్రూమ్ లలో ఇస్తాను మేము ముత్తరాజ్ చిరసారం అడవిలు ఉన్నాయి కానీ అందులో ఇస్తాన్నారు అంటే అంటే చిల సిమిన్ గుడి కాడ ఒట్టు తిన్నారు అన్ని ఇస్తామని ఆ డబుల్ బెడ్రూమ్ లలో ఇస్తామని సడన్ కథ మీ వెనుక ముంగడ పోలీస్ వెనుక పోలీస్ తెచ్చిన పారేసారు కదా మీద వారేసినాక ఒక వారం 10 రోజులు ఇక్కడ టెంట్ వేసారు అంటే ఆత్మహత్యలు చేసుకోగల ఏమైనా చేసుకోగలనని పోలీసులు టెంట్ వేసారు ఇంత సార్ ఇక మా బతుకులు ఇవి ఎట్లన్నా ఎంతకాలం మరి ఎట్లా ఏం చేద్దాం దీనికి ఏమన్నా అనుకుంటున్నారా మీరు అందరూ కలిసి అంటే అనుకుంటే ఇప్పుడు ఈ కేసీఆర్ ఈ కల ఇంటరు ఈ కలెక్టర్ వాళ్ళు కలెక్టర్ కూడా మాకు సపోర్ట్ లేదు కాసారు మేము గరీబ్ వాళ్ళం ఇప్పుడు మేము గరీబ్ వాళ్ళం కలెక్టర్ అంటే ఒక పెద్ద స్థాయి ఓదా మనిషి మేము చీప్గా గరీబ్ వాళ్ళం కూలీ రైతులం ఆ కలెక్టర్కు లెక్కన మేము ఆయన ఏదో ఒక దగ్గర ప్లాట్ చూపిస్తే మేము ఇల్లు కట్టుకుంటాం కదా సార్ అంతే కదా ఇప్పుడు ఆయన పెద్ద ఓదాలు ఉన్నాడు ఒక పెద్ద మనిషి ఆయన కాళ్ళకు కూడా వెయ్యిల వేల నమస్కారాలు పెడతా ఆయన మాకు ప్లాట్లు చూపిస్తే 1000 దండాలు పెడతా ఆయన కాలు మొక్కమంటే కూడా మొక్కుతాం మాకు ప్లాట్లు చూపిస్తే అయిపోతుంది ఇది పరిస్థితి ఎట్లా బతకాలి వీళ్ళు ఏం అసలు మీకు కనీసం మనుషులన్న మానవత్వం కూడా లేకపోతే ఎట్లా వెంకటరామిరెడ్డి గారు మీరు కక్ష సాధిస్తున్నారు వీళ్ళ మీద ఎట్లా మా దొర కేసీఆర్ మీద మీరు కేసులు పెడతారు ప్రభుత్వం మీద నేను పోయేదాకా మీ మీ బతుకులు ఇంతే కావాలని తెచ్చి రేకుల షెడ్ల మీద పడేసి మీ మీ పగ కసి ఎంత దారుణంగా ఉందంటే గోడల మీద డోర్ల మీద పిటిషనర్ నెంబర్లు రాసిపెట్టిన పరిస్థితి ఉందంటే మీరు ఏ స్థాయి కక్ష సాధిస్తున్నట్టు మళ్ళీ మీరు గజ్వేల్లో పోటీ చేస్తారే పొద్దున రాజకీయాల్లోకి వస్తాం చర్చ జరుగుతుంది రాష్ట్రంలో చెప్పుల దండలే సన్మానం చేస్తామంటున్నారు జనం ఏం కలెక్టరా మీరు కలెక్టరా మీరు ఇంత ఇంతమంది గోసబోసుకుంటున్న మీరు కలెక్టర్ ఎట్లా అవుతారు వీళ్ళకి న్యాయం చేయరా వీళ్ళు ఇల్లు అడుగుతున్నారు ఇప్పటికీ భూమి విషయం హైకోర్టులో కేసు నడుస్తుంది హైకోర్టు తేలుస్తుంది వాళ్ళకి ఎకరం ఇస్తుందా లేకపోతే అసలు డబ్బులు లేదా కోర్టు తేలుస్తుంది వాళ్ళు కొట్లాడతారు వాళ్ళు ఏం అడుగుతున్నారు రేకుల షెడ్ల నుంచి మమ్మల్ని బయటపడేయండి అని అడిగితే మీరు వీళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు ముఖ్యమంత్రి గణపడతలేదా పక్క నుంచే పోతారు కదా ఫామ్ హౌస్కి కేసీఆర్ ఫ్యామిలీ మీరు ఫామ్ హౌస్లు కట్టుకుంటలేరా ఫామ్ హౌస్ల మీద మీరు ఏం మీరు మీ మీద ఉన్న కేసుల పిటిషనర్ పేర్లు రాయాలా ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఏ రకమైన కేసులు ఉన్నాయి వీళ్ళ మీద ఏమైనా దొంగ పాస్పోర్ట్ల కేసులు ఉన్నాయా వీళ్ళ మీద ఏమైనా సహారా కేసులు ఉన్నాయా ఎలాంటి కేసులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ భూములు పోగొట్టుకొని సర్వం కోల్పోయి ప్రభుత్వం మాకు సహాయం అందించట్లేదని కోర్టుకు వెళ్తే మీరు వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు ఏం కేసులు ఉన్నాయి ఫామ్ హౌజులు జన్వాడ ఫామ్ హౌజు లాంటి ఫామ్ హౌజులు కట్టుకున్న కేసులు ఉన్నాయా వీళ్ళ మీద
చెప్పు ఎక్కడ బెదవంచి మీ ఇల్లు? మీరు కూడా ఉన్నారా పిటిషనర్? కేసు వేసిన దాంట్లో పిటిషన్ వేసినా ఉన్నాం సార్. ఏందట ఏమంటారు ఇప్పుడు? ఏమంటలేదు సార్, ఆన్సర్ ఏం లేదు. ఇక కేసు వేసినామని వాళ్ళకు. మీరేమన్నా ఇండ్ల నుంచి మేము వెళ్ళిపోమని అంటున్నారా? ఇండ్ల నుంచి ఆడ ఫ్లాట్లు చూపిస్తే వెళ్ళిపోదామా అంటున్నారు. కానీ చూపిస్తలేరు. ఇస్తలేరు. ఎందుకు చూపిస్తలేరు మరి? తెలియదు సార్. మరి అలా మనసులో ఏమన్నారు అంతే. గాయలు బాగా కురుస్తున్నాయి. అన్నీ కురుస్తూనే ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఇది వర్షం వస్తే మొత్తం నిండిపోద్దా? నిండిపోదు. కానీ పొక్క పెట్టినాం సార్ డామేజ్. డామేజ్ వాళ్ళబట్టి పెట్టినాం అంతే. రోజు అంతే ఉన్నది. రోజు అంతే ఉంది. మరి ఎట్లా దీనికి ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నాం, ప్లాట్లు ఇస్తే పోదాం అనుకుంటున్నాం. ఇక కలెక్టర్ అడివి అయినా ఎవరైనా సహాయం వస్తారు. చూపిస్తే పోదాము, ఇంత ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం అంతే. కానీ అంతే ప్రాబ్లం. ఎట్లుంటున్నారమ్మా, బాగానే ఉందా? ఏం బాగుందా, వచ్చారో వాళ్ళు గట్ల వస్తున్నాయి. మేము గిట్టున్నాం, చిన్న చిన్న పిల్లలు అవగారి ఇళ్ళు విడిచిపెట్టినాము. మేము బండ్లలు గులు కట్టుకొని పాపం చేసినట్టు వచ్చాడు చేరినాము. మాకేం సాయం చేస్తున్నారు? చచ్చటోళ్ళం బతుకుతున్నాం. పొద్దున్న లేస్తే ఆమ్లకు తెల్లకు బూలు పట్టుకుంటూ బతుకుతున్నాం. మాకెవరు చెప్పినా మేము కేసులు పెట్టి ఇంత కఠిస్తున్నామయ్యా. మేము మాకేం మంచిగా లేదు. ఇంత ఇల్లు జగనని ఇస్తే ఆడ గుర్చాన్ని వేసుకొని ఇంత ఇల్లు కట్టుకుందామంటే జాగ కూడిస్తలేదు. ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత పాపం ఉంటుందా? ఒక్కడికి కూడా ప్యాకింగ్ పైసలు ఇవ్వాలి. చిన్నోనికి రాలే, ముగ్గురు కొడుకులు అయితే చిన్నోనికి రాలే. ఏమన్యాలం ఇది? ఎక్కడ ఎక్కడ బతికిన వాళ్ళం తెచ్చి మాలని మంగళం తెచ్చి రేగులర్ లేచి మాకు ఇంత అన్యాయం చేస్తారా మమ్మల్ని? ఒక ఇంట్లోనే మేము మా మరదలు, నేను పెద్ద ఆమెను, మా కొడుకు ఆడ మరిది, ఆయన మరిది, ఆయన మరిది. మేము ఒక కుటుంబం, ముగ్గురు అన్నదం, నలుగురు అన్నదం అయితే నలుగురు ఇళ్ళనే ఉన్నాం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లే పరిస్థితి. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వీళ్ళు ఈ రేకుల షెడ్లలో ఉంటున్నారు. సో ప్రతి ఇంటికి పిటిషనర్ నెంబర్ ఉంటుంది. ఏం పెద్ద మనిషి మీరంతా పిటిషన్ వేసిన వాళ్ళేనా? ఏమంటారు, ఎంతవరకు వచ్చిందట? ఎంతకాలం ఈ గోస మీకు? పెద్ద మనిషి ఎంతకాలం ఈ గోస? ఎంతకాలం అంటే కలెక్టర్ జాయిన్ అయిన కోసమే ఉంటుంది. కలెక్టర్ చేతులు ఉంది అంతా. కలెక్టర్కి ఎందుకు మీ మీద ఇంత కక్ష? ఆయన మేము వెళ్ళమన్నప్పుడు వెళ్ళకపోతే అని ఆయన కక్ష కేసు వేసినాను. మేము భూమి 10 రూపాయలు ఎక్కువ వేసేయమని ఆశ పెట్టి పెద్ద మనుషులు అంటే కల్లా 10 రూపాయలు ఆశకున్నాం. కానీ మేము కట్టాపుతామని ఉండాలి. ఈ కష్టం వచ్చింది. ఎట్లా మరి ఇది? ఎట్లా అంటే వాళ్ళ దయా వస్తుంది అని, లేకపోతే గిట్టనే ఉంటాం. ఏమేమి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ? బీసీలు, ఎస్సీలు అంతే. 2 కులాలు, ఒక రెడ్డి ఉండు, ఒక గమలు అయిన ఉండు అంతే, ఒక చాలా అయిన ఉండు. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఎస్సీలు? 15 ఫ్యామిలీస్ ఉంటాయా? 22. మీరు కూడా పిటిషన్ వేసిరా? మరి ఎట్లా ఏమనుకుంటున్నారు లాస్ట్కి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంతే. ఏం చెప్పారు? లాభం లేదు. ఏం చేసినా లాభం లేదా? మందు పోసుకుని తాగే ఉన్నది. మందు పోసుకుని చచ్చిపోయేదే ఉన్నది. ఒక్క నెలకు 50,000 పంచుతుంది తోట మీద. నేను ఒక నెల 50,000 పంచుతుంది ఒక నెలకు. అసలు నిన్నకు వచ్చి ఉన్నా ఇక్కడ వచ్చి ఎటు కాకుండా నాకు ఏం లేకుండా ఉన్నది. ఇప్పుడు కావే లేదు. మేము అన్నదమ్ములు ముగ్గురు. ముగ్గురు అన్నదమ్ములు. ఆయన ఒక్క కొడుకు నాకు పని చేస్తారు. మరి ఏం పని లేదు. ఏం లేదు. ఆయన కూడా మస్తు వ్యవసాయం చేసినవాడు. మేము వ్యవసాయం చేసినాం. నెలకు 50,000 పంచుతాం. ఎప్పటికి నువ్వు బయలు పొరపాలి ఊళ్ళకపోయి అడుగు. దాదాపు తెలంగాణ అంటే వచ్చి ఆగం చేసి బొందలు కాపీ. ఇంకే మందే ఉన్నది. ఏం లేదు. మేము పార్టీలు అలా పోయేటోళ్ళం కాదు, కొట్టారి తను పోయేటోళ్ళం కాదు. మా గుడ్డమే గుడ్డము. మేమేమి ఇంకో ముచ్చటి లేదు. ఇక ఇది పరిస్థితి. దళితులని పై స్థాయికి తీసుకొస్తున్నా, బీసీలను పై స్థాయికి తీసుకొస్తున్నా అన్న ముఖ్యమంత్రి మీరు దళిత ద్రోహి.
ఎందుకు అనకూడదు ఒకసారి సమాధానం చెప్పాలి. కలెక్టర్ మీ కాళ్ళు మొక్కుతున్నాడు, కలెక్టర్ కాళ్ళు మొక్కాల్సింది వెంకటరామరెడ్డి కేసీఆర్ కాళ్ళు కాదు, వీళ్ళ కాళ్ళు మొక్కి కడిగి మీద పోసుకున్నా మీకు ఆ పాపం పోదు. అంత గోస పెడుతున్న వీళ్ళని దాదాపు ఒక 16-17 నెలలుగా, ఎంతకాలం వీళ్ళు బతకాలి? వీళ్ళు తెలంగాణ ప్రజలు కాదా? తెలంగాణ వస్తే ఈ అణగారిన వర్గాల ప్రజలు గోడల మీద వాళ్ళు వేసిన కేసుల పేర్లు రాసుకొని బతకాలనా? కేసులు ఉన్నాయి అంటే ఎవరి మీద ఉన్నాయి? ముఖ్యమంత్రి ఫ్యామిలీ మీద కేసులు లేవా? మరి అలా ఇంటి గోడల మీద ఇట్లాగే పేర్లు రాస్తున్నారా? దళిత బంధు కాదు, దళిత ద్రోహి అంటున్నారు ప్రజలు. చెప్పాలి సమాధానం. ఇంకా ఎంతకాలం వీళ్ళు? నేను 6 నెలల కింద వచ్చి ఇక్కడ వీడియో చేసిన, 6 నెలల తర్వాత కూడా సేమ్ ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంది. వర్షం పడితే వీళ్ళు మొత్తం నీళ్ళని మునిగిపోతున్నాయి. ఎటు పోవాలి వీళ్ళందరూ? ఈ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, వీళ్ళ బాధలు చూపించడానికి తొలి వెలుగు ఖచ్చితంగా ముందుంటుంది. మీరు మీ మాటలు మానుకొని ఈ ప్రజలకి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ఈ ప్రజల చేత చెప్పు దెబ్బలు తప్పవు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో రఘు, తొలి వెలుగు.